నమస్కారం. సిద్ధవైద్యం గురించి, అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి డాక్టర్ సింధూజా గారి గురించి ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది. అలాగే చాలామంది వైద్యానికి కూడా వెళ్ళుంటారు. ఈరోజు మీరు ఇప్పటివరకు ఈ వైద్యం గురించి మాట్లాడనటువంటి ఒక వ్యక్తి మాట్లాడగా వినబోతున్నారు. మీ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం ఎవరైతే చేస్తున్నారో, ఎవరి వల్ల అయితే ఈరోజు నేను హాయిగా హెల్తీగా ఉన్నానో, సింధూజ గారు కూడా. సో సింధు గారు వెల్కమ్ అండి. నమస్తే. చాలా ఫార్మల్గా ఉంది ఇది నాకు ఇలా చెప్పడం, బట్ స్టిల్ ఐ ట్రై. మహేష్ గారు, మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్. అండి, ఐ హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రెయిన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో మైగ్రెయిన్ అనేది ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ నోబడి రియలీ హ్యాస్ అ క్యూర్. ఐ హావ్ మెట్ అ లాట్ ఆఫ్ న్యూరో డాక్టర్స్, ఎవ్రీబడి వాట్ దే హ్యాడ్ టు సే వాజ్ దెర్ ఇస్ నో క్యూర్. ఇట్స్ యూ గో త్రూ మైగ్రెయిన్ ఇన్ అ సర్టన్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ దెన్ ఇట్ గోస్ అవే. సో టిల్ దెన్ సఫర్. దిఫ్ సెట్ దిస్ టు మీ ఆన్ మై ఫేస్ బేసిక్లీ. అండ్ మై వైఫ్ మెట్ సింధు గారు ఇన్ సమ్ వన్ ఒకేజన్ అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ మై ప్రాబ్లమ్ టు హర్ అండ్ షీ సెడ్ ఐ కెన్ ట్రీట్ హిమ్ బికాస్ ఐ హవ్ ట్రీటెడ్ అ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్ బిఫోర్. అండ్ సో దిస్ వాస్ 4 months ago అండి వెన్ ఐ మెట్ హర్ అండ్ షీ డిడ్ దీస్ ట్రీట్మెంట్స్. దే ఐ డోంట్ నో వాట్ దే కాల్డ్ బట్ షీ స్టార్టెడ్ రిలీజింగ్ దీస్ పాయింట్స్ ఇన్ మై హ్యాండ్స్, ఇన్ మై నెక్, ఇన్ మై ఫుట్. సో ఆఫ్టర్ 4-5 ట్రీట్మెంట్స్ ఇట్ మిరాక్యులస్లీ వెంట్ అవే లైక్ ఫర్ 2 months, 3 months. బట్ లైక్ ఐమ్ సేయింగ్, ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ద మైగ్రెయిన్. So once I went to a holiday, I came back, I didn't have the time to meet her again because she stays really far away. So it's a long going process where, but I found out for sure that it's all connected to your body. There are these blocks in your body which if you release it, it can release your migraine. So the English medicine these days, and they treat the pain, they don't treat the cause. So migraine anagane tablet isaru. Now what I learned also is I've been taking so many painkillers because of my migraine. And so every day I'm shooting, the noises, the light, everything is, I become sensitive to it. So I've taken so many painkillers that my body is being dependent on painkillers now. If I don't take the painkiller, I get a headache. So when she treated me, I was off the painkillers completely for 3 months, 2 months. I didn't have a headache. Wow. And it definitely, that's when I know that it's all connected. There are all these energy points in your body. And today when she speaks to me, when I've seen videos of her clinic, there she's treating about 78,000 patients till now. Yeah. I mean, that's a miraculous number. Really what they're doing is something amazing. I know. Yeah, that too without medication and everything. Yeah. And allopathy ani alag kaadandi a system kaina sir root level lo eppudaithe manam clear cheyadam jarugutundo substantial ga the food we take, the way we live in mechanical ga ala velipothunnappudu body needs the, it sends some signals. Yeah. So dan ardham chesukuntundi we have to develop the immunity also. But in your case especially చేయగానే విల్ ఫైండ్ ద రిలీఫ్. బట్ ఆ ఇమ్యూనిటీ అనేది మీరు కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి స్టిల్ యూఆర్ లైక్ పర్ఫెక్ట్. సో ఫండమెంటల్గా ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ అ రెగ్యులర్ వే, పూర్వ విధానాలు ఏవైతే ఉంటాయో, కింద కూర్చొని తినడం, టైంకి తినడం, అంత కష్టపడి పనిచేయడం. అండ్ ఐ హ్యావ్ సీన్ ద అదర్ డే హౌ దట్ హీ వాస్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్, వెరీ టైర్డ్ అండ్ లిటరల్లీ, అంటే అంతకు ముందు చూసినానికి ఆ రోజు చూసినానికి నాకు మామూలు జనరల్గా అంత తెలియదండి ఎలా వీళ్ళు కష్టపడతారు ఏంటి అనేది. డ్రెయిన్డ్ అవుట్ కంప్లీట్గా, అంటే ఒక సూప్ వేసి ఎనర్జీ తాగేస్తే ఎలా ఉంటుంది, లైక్ దాట్ ఇట్ విల్ ఇట్ ఈస్. సో అంత హార్డ్ వర్క్ చేస్తూ, ఇంత మెయింటైన్ చేస్తూ, ఇంత ఉన్నా కానీ అన్లెస్ అండ్ అంటే ఇఫ్ హీఈస్ నాట్ హ్యావింగ్ దట్ నా క్యూర్ అవ్వాలి అనే పట్టుదల లేకపోతే వాట్ ఇస్ ద పాయింట్ కదా. సో బేసిక్గా ఈయనకు కూడా ఒక ఇంటెన్షనల్గా ఎస్ తగ్గాలి, ఇది ట్రై చేయాలి, ఇది ఉన్నా ఇది ఉంది అని గుర్తించడంతో పాటుగా వాట్ ఎవర్ ఐ సే హీ డిడ్ చెప్పడం ఒకటే కదండి, దాని ఆచరణలో చేసి చూపించగలిగితే దెన్ రిజల్ట్ విల్ బి పర్ఫెక్ట్ ఆల్వేస్. అబ్సల్యూట్లీ, దట్స్ వాట్ హి డిడ్. మోర్ ఓవర్ షీ డిడ్ కంప్లీట్ మై సైకిల్ ఆఫ్ ట్రీట్మెంట్. కొన్ని సెషన్స్ దేర్ వాస్ అ టోటల్ ఆఫ్ 6 అండ్ వి కుడ్ ఫైండ్ టైం. Right. So I was traveling and she lives 2 hours away and we couldn't, how to manage this. But I'm going to take time out definitely. Nenu indaka em cheptunnanante what I really appreciated about you was you accepting that there is another way of healing. Most of the people, they don't to be honest, I think that's the only way of healing. Because I know I've met a lot of doctors. They literally, like I said, migraine is very complex because each individual migraine issues are different. Right. Kondarki light tho trigger avuddi, kondarki sound tho trigger avuddi.
So if you don't sleep well, it'll get triggered. Work stress can trigger your migraine. So literally for the past 5 years, I've been suffering. Like every other day, I have a migraine. And when I'm talking about migraine, it's 6-7 hours of headache. So it's... No, we are blessed people as actors that everything can trigger us. We are in light, we are in sound, we are sleepless, we are restless, we are full of stress. Anni untai. సో మనకి మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రేన్ వస్తుంది. చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది, బయటకు వెళ్తే వస్తుంది. ఇంట్లో కూడా వస్తుంది. నో, బేసిక్ గా హిస్ వర్క్ హాలిక్ కదా, సో బయటకన్నా కూడా వెన్ హి రీచెస్ హోమ్ ఐ థింక్ ఇట్ ట్రిగర్స్ మోర్. యా, సో ఎనీథింగ్, టెలిఫోన్ కాల్, యు టాకింగ్, సో యువర్ మైండ్ కెన్ రేస్. Yes, సో ఎనీథింగ్ వెన్ ద మైండ్, సో వాట్ హెల్ప్స్ ఫర్ మీ ఇస్ వెన్ ఐ బ్రీద్ స్లోలీ, గెట్ మై బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్, సో దాట్ హెల్ప్స్. And definitely, when after meeting her, I know it's all connected to the body. So, meeru ee siddha vaidyam kanna mundu eppudu vere kind of healings emi try cheyaledandi, vere methods of medicine? No, no, not really, because I've always, whenever you get a migraine, you pop a tablet. Yeah. Till you know it becomes serious that you need to stop taking these painkillers, then you meet the doctors, then a treatment they suggest, and that works for a while. Yeah. But all the time you can't keep taking medicine. I know. All the time you can't. Even over a period of time, medicine kuda pani cheyadu kada andi. So what I liked about her method was without any medicine, there's a cure. Yes. So that I believed in it. Yeah. Because the minute she did those 4 treatments, I definitely felt very good. Yeah. Yeah, there's no medicine. There's nothing that we need to do at home after coming back. Oil rayandi, idi puyandi, avi kuda levu. Akkadiki velli cheyinchukunnanta sepu maatrame aa pain, aa tarvata kuda the intensity of the pain is not there. Kaani chesinappudu maatram noppi aithe untundi. Mee cinema lo choopichinattu meer kottinappudu mottham x-ray film kanipistundi kada. Whenever she was catching those points, it was very painful. Yes. But the other points were not painful. So that means there is a blockage in those points. Yes. So whatever exactly. points you get a blockage, it's very painful. Right. But then when she releases that, you feel much better. Yeah. Because she touched something here, it was very, very painful. But after some time when you touched in the same spot, it was not painful. There. So obviously there are these energy blocks in your body. That's what right. she calls it. Yes, yes. Actually, in the body, only 2 types of disease will be there. ఒకటి ఇంటర్నల్ గా బాడీ కెన్ సెట్ ఇట్ సెల్ఫ్, ఆ హీలింగ్ సెంటర్ అది ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో లాగా. అండ్ ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఎమర్జెన్సీ, ఏమైనా యాక్సిడెంట్లు అయ్యి ఏమైనా అలాంటివి తప్ప. సో ఇంటర్నల్ గా చేసేవన్నీ కూడా బాడీ హీల్ చేసేంత లక్షణం దానికి ఉంటుంది. బట్ విల్ బి కన్ఫ్యూజింగ్, అది చెప్పేంత ఇంట్యూషన్, మనం దానికి అంత టైం ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు మన రొటీన్లో మనం ఉంటూ డిసీజ్ ఉంది అని అనుకుంటాం. బట్ ఇఫ్ యూ స్ట్రీమ్లైన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఎ పర్టికులర్ డిసిప్లిన్డ్ వే, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా తగ్గుతుందండి. సో దిస్ ఈజ్ లైక్ వెరీ ఏన్షియంట్ థెరపీ, విచ్ ఈస్ లైక్ మెయిన్, ఇట్ ఈస్ నాట్ ఆల్టర్నేటివ్ బై ద వే, ఇట్ ఈస్ లైక్ ద మెయిన్ సిస్టమ్. హౌ వీ హ్యావ్ టు బీ కెప్ట్ ఇన్ ద రొటీన్, మన రొటీన్లో ఇముడ్చుకోవాలి. ఇప్పుడు కింద కూర్చొని తిన్నారనుకోండి, వెన్నుముక సంబంధించి ఏ రోగాలు రావు. ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కాదు. సో ఇప్పుడు అందరికి ఏంటంటే కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోవడం, ఫిజికల్ స్ట్రెయిన్, ఏదో ఒక రకమైన పనులు చేసేవాళ్ళు మొత్తం, ఏదో ఒక రకంగా శారీరక శ్రమతో పాటుగా బుద్ధి కూడా కాన్సన్ట్రేట్ గా దాని మీద పెట్టేవాళ్ళం. అవును, చేసే పని మీద. ఇప్పుడు అలా ఉండట్లేదు కదండి, ఏముంటుంది, తింటూ ఉంటే ఏడుపు సీరియల్స్ చూసుకుంటే అయిపోయింది, ఇంకా మైండ్ విల్ బి గాన్, ఆ ఎమోషన్ అంతా దీంట్లోంచి లోపలికి వెళ్తుంది. ఎస్, ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది 3 లెవెల్స్ లో వర్క్ అవుతుంది, ఆన్ ది ఫిజికల్ సిస్టమ్, సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా. ద ఎనర్జీ లైక్ హౌ వి గెట్ కనెక్టెడ్. ఇలాంటి ఒక సిద్ధ వైద్యం గురించి మాట్లాడడం అనేది చాలా మందికి అవగాహన పెంచుతుంది మహేష్ గారు. ఐ థింక్ దట్ సంథింగ్ విచ్ యూర్ డూయింగ్ ఇస్ రియలీ గ్రేట్. She requested me also, I didn't hesitate. You're being very humble of actually giving an interview and talking about it. Yeah. That's what, when she requested, I immediately said yes, because I think a lot of people should know about what they're doing. Yeah. She had a valid reason. She said if someone like you tells to a larger people, it like a section, the reach will be better. Yes. And there will be a, like people will believe that there's a lot happening, you know. So especially in my case, what has helped me? In your case, what has helped you? And what they're doing in the clinic is something amazing. But idantha it has always been within you. We have never seen that on Mahesh garu on screen anywhere. Maaku asalu teliyanu kuda teliyadu ilante dabatti. People close to me and my staff have seen that. I don't show it to other people. I know you can't show it to other people also. But that's what I said, it's a vicious cycle. When you get it, you become a little irritable. When you're irritated, the migraine can trigger. Yeah. So it's all connected to that whole thing. So thanks to her that I at least know
how what your migraine is causing, how it, and then you can actually get it down. You can just breathe, just relax, put your light off, lie down for 5 minutes, it will go. Yeah. You know, stuff like that. ఇంకొక్కసారి అయితే మీరు మాకు రెండు ఇలా ఇలా రెండు షార్ట్స్ ఇస్తారు, మర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు, ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా? ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, సే సపోజ్ నీ ప్రాబ్లం అనుకోండి, నేరో అయిపోయి దగ్గరగా ఉంటాయి, లైక్ ఆర్థరైటిస్, స్పాండ్లైటిస్, వాటి ఏంటంటే జెంటిల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్, ఇన్ఫ్లమేషన్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, సో దాట్ కెన్ బి సీన్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్రేస్ ప్రతిదానికి. సో మెడికల్ రిపోర్ట్స్లో మనకి వర్చువల్గా ఏదో మనం తగ్గిపోయిందని అలా అనుకోకుండా క్లియర్లీ వీ కెన్ సీ ముందు ఇలా ఉండేది, తర్వాత ఇలా ఉండేది. అండ్ స్టార్ట్ చేసిన థర్డ్ డే ఫోర్త్ డే నుంచి పేషెంట్ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్, ముందు వాళ్ళకి ఎంత సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు. ఓకే, సో దాట్ మేక్స్ లైక్ యాడెడ్ వాల్యూ ఫర్ దాట్. అండ్ వాళ్ళకి ఇప్పటిదాకా చేయలేని పనులు ఏవైతే ఉంటాయి, కింద కూర్చోలేరు, ఒంగోలేరు, గట్టిగా కూర్చుంటే లేవలేరు, ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఎస్ డెఫినెట్గా ఆ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి దే యాక్సెప్ట్ దాట్. సో దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ వేర్ దెర్ ఈజ్ నో మెడికేషన్, నో బెడ్ రెస్ట్, అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ హై ప్రయారిటీ. ఎప్పుడైనా సరే మనం తక్కువ తినాలి, ఎక్కువ పనిచేయాలి, కానీ ఇప్పుడంతా ఉల్టాగా చేస్తూ ఉన్నాం. సో వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ దట్. మెటబాలిజం కూడా దీంట్లో ప్లేస్ ఏ మేజర్ రోల్. ఏది పడుతుంది అంటే ఈ డిజీజెస్ అన్ని కారణం ఏంటంటే ఒక సెల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందకపోవడం. సో దాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఓన్లీ విత్ ద ఫుడ్ అండ్ ద వే వీ బ్రీత్, ద వే వీ సిట్, పోస్చర్స్ మెయింటైన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఫ్లెక్సిబుల్గా ఉండడము, పర్ఫెక్ట్. సో దీస్ పాయింట్స్ షుడ్ బి హైలైటెడ్. సో అలాంటప్పుడు ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ అయినా, అండ్ ఐ థింక్ యూ హ్యావ్ సీన్ మోర్ పేషెంట్స్ వీల్ చైర్లో వచ్చి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, అండ్ ఈవెన్ లిగమెంట్ టేర్ అయినా, ఏంటంటే ఒక ఆపరేషన్ ఒక్కటే అని సోర్స్ అనుకున్నప్పుడు ఎస్ దిస్ విల్ బీ లైక్ ఎ వెరీ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ టు అటెండ్ టు హ్యావ్ ఎన్ అప్రోచ్ ఇన్ సచ్ దట్ దే షుడ్ గెట్ ఎ బెటర్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ లైఫ్. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి, ఎందుకంటే దీంట్లో రీలాప్సింగ్ ఛాన్సెస్ ఉండవండి, ఎప్పుడైనా ఇమ్యూనిటీ తగ్గితే తప్ప. సో దట్ దే కెన్ మెయింటైన్, ఏదో తగ్గింది కదా అని మళ్ళీ మనం ఇష్టవశంగా ఉంటారంటే కుదరదు. దానికి ఇవ్వాల్సినంతగా యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్, బికాస్ వీఆర్ ద కల్ప్రిట్స్ టు మేక్ ద బాడీ లైక్ దట్. సో దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బాటమ్ లైన్. సో ఏవైతే బ్లాక్స్, ఎనర్జీ బ్లాక్స్ అయితే ఉంటాయో బాడీలో, అవి జెంటిల్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా వీ కెన్ క్లియర్ ఆల్ ద ఛానల్స్ అండ్ వీ కెన్ మేక్ ద పర్ఫెక్ట్. అంటే ఒక చైతన్య శక్తి అంటాం కదా, అది వీ కెన్ ఫీల్ దట్. అదేంటంటే ముందు కొంతమంది చూడగానే కళగా ఉన్నారు, ఇప్పుడు చూడండి ఈయనకి చెప్పినట్టు ఈయన ఫేస్ ఇలా గ్లో ఇలా ఉంటుంది, వీ కెన్ సీ దట్, వీ కెన్ ఏబుల్ టు నోటీస్ దట్ ముందుకి తర్వాతకి, ట్రీట్మెంట్ ముందుకి తర్వాతకి ప్రతి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మీన్స్ ఇట్స్ అ ప్రాసెస్ అండి. సో షీ టోల్డ్ మీ టు టేక్ ఎన్ ఎక్స్రే విచ్ ఐ టుక్. సో దెన్ షీ హాస్ టు ఫినిష్ ద అదర్ ఫోర్ ట్రీట్మెంట్స్ అండ్ దెన్ ఐ యామ్ సపోజ్ టు టేక్ అనదర్ ఎక్స్రే అండ్ దెన్ వీ కెన్ కంపేర్ బోత్ ద ఎక్స్రేస్, ఎస్పెషల్లీ మై నెక్. Yes. How, what it's causing the migraine. So even though she doesn't believe in science, it's a little scientific. Yeah. No, it is like ancient science only. అవును, అంటే ముందంతా ఏం లేవు కదండి ఎక్స్రేస్ లాంటివన్నీ. సో మా నా జనరేషన్ ముందు నుంచి మా అమ్మమ్మ గారు నన్ను ట్రైన్ చేసి చూస్తేనే కదండి నమ్మకం. ఈ రోజుల్లో ఉన్న అంత చూపించినా కానీ అంత తగ్గలేదు అనుకునే వాళ్ళే ఉండాలి. అలాంటి వాళ్ళకన్నా ఉండాలి, ఒక అథెంటిసిటీ ఉండాలి. What we are doing, that should be, అంటే రిజల్ట్ షుడ్ బి ద ఇంట్రొడక్షన్ ఆల్వేస్. సో అలా ఉపయోగపడాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద రికార్డ్స్. సో అలాగా కొన్ని లిమిటేషన్స్ తోటి వీ హ్యావ్ టు లైక్ వాళ్ళు చెప్పే నిబంధనలు అని చెప్పి ముందు తర్వాత రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వాళ్ళు చేసే ప్రాసెస్ దాంట్లో ఎక్కడ ఏది ఉంటుందో ప్రతి వీ హ్యావ్ టు గైడ్ దెమ్. సో అలా కూర్చోలేని వాళ్ళు ఉంటారు, నడు నొప్పి వాళ్ళు ఉంటారు, కాళ్ళు విరగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, రకరకాలుగా. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వన్ డిపార్ట్మెంట్, ఎలాంటిదైనా సరే అంటే న్యూరలాజికల్, ఆర్థోపెడిక్, కొత్త రకాల అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ లైక్ ఒక ఆశ్రమంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మరి. విల్ బి ఎంజాయింగ్ డే అంతా ఎలా ఉంటుందో మనకి తెలియకుండా గడిచిపోతుంది. వాళ్ళకి చిన్న మాకు కొంచెం తగ్గిందండి ఇంప్రూవ్మెంట్ షేర్ చేయడము ఇలాంటివన్నీ చూస్తే ఇట్ విల్ బి లైక్ మోర్ బ్లిస్ఫుల్ వీఆర్ అనిపిస్తుంది. మీరు ట్రీట్ చేసే రోగాలు ఏంటి? అన్ని ఇప్పుడైతే మస్కులోస్కెలెటల్ డిజార్డర్స్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ సీజనల్ థింగ్లా ఉంటుంది. కొన్ని టైమ్స్లో మీరు చూడండి ఎక్కువ ఫ్రాక్చర్స్ వింటాం, జారి పడ్డము లేదా తట్టుకుని పడ్డము ఇలాంటివన్నీ ఉంటాయి, టేర్స్ ఉంటాయి కొన్ని. ఈ స్పాండ్లైటిస్ సంబంధించి, స్పైనల్ డిజార్డర్ సంబంధించి ఎప్పుడు ఉంటుంది ఈ టేర్స్, ఇలాంటివన్నీ శీతాకాలం అప్పుడు కొంచెం ఎండలు వెళ్ళి వర్షాకాలం అప్పుడు ఇలా సీజనల్గా ఉంటాయి అన్నమాట. సో నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్కెలిటల్ మస్కులర్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ సెప్టమ్ డీవియేషన్స్, మైగ్రెయిన్స్, ఇలాంటివన్నీ రెగ్యులర్గా విల్ బి డూయింగ్.
So those sessions will be monitored only by me. ఎందుకంటే అవి వీక్లీ ట్వైసే ఉంటుంది సెషన్. సో అదేంటంటే ఒక పాయింట్ వర్క్ చేస్తే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో లైక్ దట్ రెగ్యులర్గా అన్నీ చూసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్, వాళ్ళ ముందు తర్వాత ఎక్స్ఎల్ కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ రివ్యూ దే హ్యావ్ టు కమ్ ఫర్ ఆఫ్టర్ 3 మంత్స్. మీన్ వైల్ ఈ 3 మంత్స్లో వాళ్ళు ఇప్పటిదాకా చేయలేనివి. దిస్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ టు ఫాలో వెన్ ఐ యామ్ నాట్ వర్కింగ్, వెన్ ఐ యామ్ ఆన్ హాలిడే. But see, when the way you're working was very hectic. Yeah. No, right? I'm trying to explain to her. Yes. Yeah. So hectic dantlo ento unna meeru holiday kvelina relax aina then you are maintaining. Yeah. So malli ante oka time maintain chesi oka time maintain cheyakapodam kuda tappe. What I'm trying to explain is enta routine exactly, lo unna you have to maintain some things. Alantappudu entante inta bothers lekunda life will be like very comfort and easy. ముందు జనరేషన్ వాళ్ళకి ఏమున్నాయండి నొప్పులు బాధలు? ఎన్నేళ్ళ 80 ఏళ్ల వాళ్ళకి కూడా దేర్ ఇస్ నో షుగర్, వాళ్ళు బీపీ లాంటివి ఉండవు. మా అమ్మమ్మ 101 షుగర్ లేదు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏం లేవు. మనం తినే తిండి, వంట పట్టేది, మన ఉండే రొటీన్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. అది వదిలేసి ఈ టాబ్లెట్లు మిగుకుంటూ ఎన్నాళ్ళని, వాట్ ఈస్ ద ఎండ్ ఫర్ దాట్? తిండి బదులు చాలా మంది టాబ్లెట్లే వేసుకుంటున్నారు. మీ గురించి కాదు, చాలా 99% అండి, మోస్ట్ ఆఫ్ దెమ్ వి ఇమిడియట్లీ ట్రై టు గెట్ ద సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం. అన్ని మనకి ఇన్స్టెంట్ గా కావాలి, షార్ట్ కట్స్. ఇన్స్టెంట్ రిలీఫ్, యా ఎగ్జాక్ట్లీ. అండ్ వచ్చిన రోగం అండి అంత తొందరగా వచ్చిన తొందరగా వెళ్ళదండి, దాన్ని ఉంచాల్సిన స్టేజ్ లో ఉంచాలి. దేన్ని కూడా మనం ప్యాంపర్ చేస్తాం. సరే సపోజ్ వాడు బ్యాక్ పెయిన్ అన్నారు అనుకోండి, బెడ్ రెస్ట్ అంటే వాళ్ళు లేవగానే మళ్ళీ బ్యాక్ విల్ స్టార్ట్ పెయిన్. ఎగ్జాక్ట్లీ, అలా అది దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. ఎందుకు అలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, వై ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఒకటి ఏదైనా ఒక అరగంట పని చేశారంటే 2 గంటలు పడుకోవాల్సి వస్తుంది. అలాంటి పేషెంట్లు ఉంటారండి. అండ్ వాళ్ళకి ఏంటంటే దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది కదా, జరుగుతుంది కదా అని వాళ్ళు అనుకుంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది అక్కడ అక్కడ బ్యాక్ పెయిన్తో ఆగదు, లేవగానే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఊగుతుండడం వల్ల హీల్ పెయిన్ వస్తుంది. దేర్ స్టార్ట్స్ ద కాల్సిఫికేషన్. ఈ ప్లాంట్ అంతా డిస్టర్బ్ అయిపోయి గట్టిగా పొద్దున లేవగానే 10 అడుగులు వేయలేమని అని చెప్పేవాళ్ళు కొలలు ఉంటారు. అలా కాకుండా గోడకేసి కొట్టేదానండి నేనైతే, టు బి ఫ్రాంక్. హీల్ పెయిన్ అంటే తగ్గిపోతుంది వెంటనే, ఇట్స్ అ బిగ్ సొల్యూషన్. ఎందుకంటే ఒక ఒక థిన్ లేయర్ వాల్లా ఫామ్ అయిపోతుంటుంది, వీఆర్ మెయింటైనింగ్ ఇన్ ద రెస్ట్ పొజిషన్. అది మళ్ళీ మనం ఒక ఫంక్షనాలిటీలో తీసుకొచ్చేటప్పటికి బాడీ వినిపించుకోదు. దాన్ని మనం ఎలా చూస్తే అది అలా ఉంటుంది. రోగాన్ని కూడా ఒక పద్ధతిలో చూడాలండి, రోగాన్ని ప్యాంపర్ చేయకూడదు. ఇవి టాబ్లెట్లు వేసేసి వీఆర్ సప్రెసింగ్ ఆల్ దట్. అండ్ అదేంటంటే కెమికలైజ్ అయిపోయి ఇట్ వాజ్ ఎఫెక్ట్ ఇన్ ది బ్రెయిన్ ఆల్సో. చాలామంది ఇప్పుడు క్యాన్సర్ అంటే తల్లపిల్ల తయారైందండి. అవును, ఏది తినేది కూడా ప్రశాంతంగా నవిలి తినడం. 70% ఫుడ్ చూ చేసి తినాలన్నది ఎవరు తినరు. ఇంకోటి అందరు నోరు తెరుచుకుని తినే అలవాటు అండి. ఇక్కడ ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ తోడో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీ గెట్ ద బ్లోటింగ్. నిజంగా తిన్నవాడు కడుపు నిండా తిన్నవాడికి ఒళ్ళు రాదండి. ప్రాక్టికల్గా చెప్పాలంటే శుభ్రంగా తిని ఉన్నవాడికి ఒబెసిటీ అనేది రాదండి, తినని వాడికి ఎక్కువ వస్తుంది గ్యాస్ ప్రాబ్లం. మహేష్ గారు, మీరు మెడిటేషన్స్ లాంటివి ఏమైనా చేస్తారండి? లైక్ లేదండి, బట్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ టోల్డ్ మీ, సో ఐ హావ్ టు ట్రై. యా, హీ మెడిటేట్స్ ఓన్లీ ఇన్ లైక్ ద వే హీ యాక్ట్స్. యాక్టింగ్ ఇస్ ఎ మెడిటేషన్. సర్టన్ థింగ్స్ లైక్ షీ ఇస్ రైట్. సో మై ఫర్ మీ వర్క్ ఎక్సర్సైజింగ్ ఇస్ మై మెడిటేషన్. సో ఇఫ్ ఐ గెట్ ఆన్ ద ట్రెడ్మిల్ ఫర్ 45 మినిట్స్ దట్స్ మై మెడిటేషన్. నో, వి మెడిటేట్ ఈచ్ అండ్ ఎవరీథింగ్ ఇన్ ద వే వి లైక్. యా, అది కూర్చుని ఏదో శ్వాస మీద ధ్యాస ఇలాగా అలా కాకుండా. లైక్ స్ట్రెస్డ్ అవుట్ టు మచ్ ఐ లైక్ టు వర్క్ అవుట్. సో దట్ ఇస్ మై స్ట్రెస్ బస్టర్. ఇట్స్ వియర్డ్ బికాజ్ ద మోర్ ఐ ఎక్సర్సైజ్ ద మోర్ ఐ స్వెట్ స్ట్రెస్ తగ్గుతుంది నాకు. అసలు ఈ టెక్నిక్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది. అవునవును, స్ట్రెస్ కొద్ది తినేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ. అవునవును, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు తినేవాళ్ళు, అది ఒక అలవాటు కింద నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఎవరైనా నాకు స్ట్రెస్ అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మీరు మహేష్ గారు వచ్చి ఈ సిద్ధ వైద్యం గురించి, చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి మాట్లాడడం వల్ల చాలా మందికి దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీ యాక్సెస్ ఫర్ ద అవేర్నెస్ అవుతుందన్నమాట. అయితే దానితో పాటే విత్ దిస్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఎక్కువ మంది వస్తారు, చాలా మంది ఉంటారు. మహేష్ గారు, మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? లైక్ పాజిటివ్ ఎనర్జీ. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. ఇట్స్ లైక్ సో లైక్ సింపుల్ సింపుల్ థింగ్స్. వెన్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ, యువర్ డే విల్ గో ఆన్ హ్యాపీ. ఇట్స్ ఆల్ పాజిటివ్నెస్. సో ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు మై ఈవెంట్స్ ఆర్ ఎనీథింగ్, ఐ ట్రై టు కీప్ మై మూడ్ అప్. ఓకే. So I believe that whatever you're thinking, it will happen, basically. Mm-hmm. So if you're happy, happy things will happen. So it's all a balance. Mm-hmm. So that's all based on energies, I feel.
So even before I had a conversation with her, I used to read a lot of spiritual books. And The Power of Now is one book, which is my all-time favorite. So it's like in that now you get that maximum energy. That's how the book explains. So I'm a huge believer in these energies. అసలు ఈ ఈ సైడ్ ఆఫ్ మహేష్ బాబు గారు మాకు తెలియదు. ఐ హావ్ ఆల్వేస్ లాట్ ఆఫ్ మై ఫ్యాన్స్ నో ఇట్. ఓకే. సో ఐ హావ్ ట్వీటెడ్ అబౌట్ మై ఫేవరెట్ బుక్స్. A New Earth is one of my favorite book. The Power of Now is one of my favorite book. So whenever I read self-help books. So that keeps me going. Okay. So talking about energies, chala sarlu nen Sindhu gari daggara vinnanu. That's what I mean. When I was trying to tell, when you were explaining, when I meant those blocks. Yeah. So all that, any negative pattern in your thinking can go to your body. It has to go to your body, nowhere else. So when she releases your thought patterns also automatically, you know, it. So basically if there's no migraine, my mindset will operate on an all new level altogether. So it's all like she said, it's a process which I have to also do it. And then go into deeper, find the causes of the migraine. So it's not like, okay, four treatments is going to go. Yeah. So if the patient also helps her, it will be faster. Yeah. Okay. Effort kuda patient side nunchi undali. And inkoti kontha mandiki aithe we have seen medical reports will be like quite normal but the patient will be suffering. So ekkado okalu valaki ee aura degira edo breakdown untundi. So valaka they can't able to sense. Lucky ga entante in this system we can able to trace with what they are suffering with. కొంతమంది తెలియకుండా చూడండి రాత్రుల పూట ఏడాడాలు అలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమందికి అంటే దట్ చిన్నపిల్లల్లో మనం చూస్తాం వాళ్ళు ఏమి అంటే కావాలని చేసేంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి రావడము ఇదంతా పూర్వకాలం ఎలా ఉండే అంటే మా అమ్మమ్మ మా చిన్నప్పుడు అయితే చేసేవాళ్ళు ఈ సందులు అంటారు కదా, నెలలు మారుతున్నప్పుడు బాడీ గ్రో అవుతున్నప్పుడు పిల్లలకి తినేది కూడా వంట పట్టదండి, వాళ్ళు తినేవాళ్ళు కాదు. సో ఇలాంటి ఎనర్జీస్ కూడా విల్ బీ దే విచ్ విల్ ఇంపాక్ట్ ద డైలీ రొటీన్. సో దీంట్లో అలాంటివి కూడా వీ కెన్ ఏబుల్ టు సెన్స్ ఆల్ దాట్. సో చూడగానే చాలామందికి ఇదేమో ట్రాష్ లాగా ఇలా అనిపిస్తుందండి, ట్రాష్ లా ఉంది అనిపించింది. పూర్వం అయితే అంత అబద్ధం కాదు కదండి, తీయగానే కొంతమందికి దిల్ బి నార్మల్. సో అలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఈ స్ట్రెస్ బస్టర్స్ యూజ్ చేసుకోకుండా ఇలా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా దే ఆర్ సఫరింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో సిద్ధ అనేది అందుకనే సైకలాజికల్ ప్లేన్లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ సమ్ సెరెనిటీ, సమ్ కామ్నెస్ యూ కెన్ ఫీల్ దట్, సమ్ ఎనర్జీ. అంటే మనం ఇప్పుడు ఒక 10 నిమిషాల దగ్గర కూర్చున్నాం అనుకోండి, మనకు వాళ్ళతో కొంచెంసేపు కూర్చోవాలనిపిస్తుంది. సో దట్ సార్ట్ ఆఫ్ లైక్ అట్రాక్షన్, దట్ మ్యాగ్నెటిక్ పవర్ వీ కెన్ సే. సో చెప్పేది కూడా అంత ఆకర్షణంగా ఉన్నప్పటికీ చేయడానికి కూడా అంతేలా ఉండాలండి. వాట్ వీ సే దట్ వీ హ్యావ్ టు మీన్, దట్ ఈస్ లైక్ ద ఓల్డర్ సిస్టమ్. ఆ మెథడాలజీ అంతా అలానే ఉంటుంది. సో ఏదన్నా ద వే హౌ వీఆర్ థింకింగ్, ద వే హౌ వీ లుక్ ఎట్ ద పీపుల్, ద వే హౌ వీ జడ్జ్ దెమ్, ఇట్ మేక్స్ లాట్ కదా. ఇంకోటి ఈయనతో చేస్తున్నప్పుడైతే ద వే వీ ఫోర్స్ దట్, అంటే ఆ బ్లాక్ తీయడానికి మామూలుగా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. ఆయన ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే మీరు ఏదైనా చేయండి నాకేం ప్రాబ్లం లేదు. అవునా, నాకు అసలు అంటే ఈ మధ్య కాలంలో హియరింగ్ మై స్క్రీమ్స్ ఇట్స్ వెరీ ఫస్ట్ అసలు స్క్రీమింగ్ ఎక్కడ లేదు. తర్వాత ఏంటంటే సోర్నెస్ కొంచెం ఉండడం వల్ల ఉంది తప్ప ఫస్ట్ డే వాస్ లైక్ క్వైట్ గుడ్. బట్ ఐ యూజువల్లీ హావ్ ఐ యామ్ నాట్ ఎ వెరీ గుడ్ స్లీపర్ ఎస్పెషల్లీ ఫ్రమ్ షూటింగ్ అండ్ బికాజ్ ఐ కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ మై షూట్. సో ఐ స్లీప్ ఫర్ అబౌట్ 4-5 hours అండ్ దెన్ ఐ గెట్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. బట్ ఆఫ్టర్ హర్ ఫస్ట్ ట్రీట్మెంట్ వాజ్ ఓవర్ ఐ ఫెల్ ఫ్లాట్ లైక్ 8:30, 9, 8:45 వి ఫినిష్డ్, 9 o'clock ఐ స్లెప్ట్, మార్నింగ్ అరౌండ్ 8 o'clock ఐ వోక్ అప్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్డ్. That was after a very long time I slept like that. Blissful. After you get up, know the way how you are. Yeah, you feel a little energized and everything. Yeah. So there, it lights the personality. So, అలా ఉంటే ఉండే పనిలో చేసే ఉత్సాహం కూడా పెరుగుతుందండి. అది నిత్యం పడుతున్న బాధ కన్నా పక్కన పెట్టేసి అది లేదురా బాబు పర్వాలేదు ఈ రోజు అనుకునేటప్పటికీ ఆ ఫీల్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ లైక్ ఎనర్జైజ్డ్. సో ఇట్ మేక్స్ ఎ లాట్ సెన్స్. ఓకే, ఒకసారి శంకర్ గారిని పిలవచ్చా? ఎస్ పిలుపు. శంకర్ గారు కూర్చోండి. చక్రసిద్ధ నాడీ వైద్యం క్లినిక్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఈయన సుపరిచితులు. కనిపించినంత సాఫ్ట్ కాదండి, బేసిక్గా బెడ్లో నుంచి ఎగిరేటప్పుడు నా చేతులు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు ఆయన. అండ్ మితభాషి, ఎక్కువగా మాట్లాడరు కానీ చేతల్లో మాత్రం కంప్లీట్గా చూపిస్తూ ఉంటారు. సింధు గారు ఎలాగో మనకు అక్కడ చక్రసిద్ధ నాడీ వైద్యంలో, అలాగే శంకర్ గారు కూడా కన్సల్టేషన్స్ తీసుకోవడం, పేషెంట్స్ని అటెండ్ అవ్వడం,
అంటే జెంట్స్ సైడ్ చూసుకునేదంతా మొత్తం తమ్మడే చూస్తాడు. సో ఏంటంటే ఇట్ మేక్స్ లైక్ వర్క్ ఈజీ, ఏది ఉన్నా కానీ ఇప్పుడు వాడికి కూడా అర్థం కానప్పుడు జస్ట్ అది జంప్ ఇన్ ఇంటు దాన్ని. సో అందుకని ఆ కోఆర్డినేటింగ్ కూడా మాకు బాగుంటుంది కాబట్టి కొన్ని కన్సల్టేషన్స్ ఏ వచ్చినా హీ బీన్ అండ్ వీల్ డిస్కస్, దాన్ని బట్టి ఏం చేయాలో తన టీంకి అసెస్ చేయడం అలాగా జరుగుతుంది. సో హీ ఈజ్ లైక్ హెల్పింగ్ మీ లాట్. No, definitely. There needs to be a team. If they're treating 78, they've treated 78,000 patients. She can't do it single-handedly. Yes. So there have to be a team for that. And so I'm happy for her and him and for all the 78,000 patients actually, more than anybody else. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర చేసుకొని వెళ్ళిన వాళ్ళలో చాలా మంది వాలంటీర్స్గా అక్కడే ఉండిపోతారు. దే డోంట్ లైక్ టు లీవ్ హర్, సో దే స్టే విత్ హర్. అక్కడే నేను చూస్తున్న వాలంటీర్స్ చాలా మంది అలా చాలా బెడ్ రిడెన్ అయిపోయిన పేషెంట్స్లో ఇంకా హోప్ లేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఆవిడ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఉండిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో టు వైండ్ అప్ టుడేస్ చాట్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టుగా తగ్గిపోతుంది అనుకుని మాత్రం మీరు చక్రసిద్ధ నాడీ వైద్యానికి రావద్దు. కొంత టైం పడుతుంది, ఆ ఓపికతో రండి. అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే మెల్లిమెల్లిగా బాగా డెవలప్ అవుతుందో అప్పుడు మీ జబ్బు కూడా తగ్గుతూ వస్తుంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సింధు గారు, థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.